తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నిన్న చాలా గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఇక ఈ బిగ్ బాస్ హౌస్లోనికి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉన్నాడు నటుడు నాగమణికంఠ. నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిలిమ్స్లోనికి ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ ఆ తర్వాత కొన్ని సీరియల్స్లో నటించాడు. మరి నాగమణికంఠ బిగ్ బాస్లోనికి ఎంట్రీ ఇవ్వడానికి కారణం, అతని బయోగ్రఫీని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈయన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగారు. చిన్న వయసు నుంచి నటన అంటే చాలా ఇష్టం. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. కొన్ని వెబ్ సిరీస్లో కూడా ఆయన నటించాడు. ఇక నాగమణికంఠ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఆయనకి చిన్న వయసులోనే తండ్రి మరణించారు. ఆ తర్వాత నాగమణికంఠ తల్లికి రెండో పెళ్లి చేశారు. అయితే ఆవిడ కొడుకును చూసుకుంటూనే తన సెకండ్ లైఫ్ని లీడ్ చేశారు. అలా నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో వెబ్ సిరీస్లో షార్ట్ ఫిలిమ్స్లో నటించిన నాగమణికంఠ బుల్లి తెరపైకి కస్తూరి అనే సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక అదే సమయంలో ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే తన తల్లిని కోల్పోయాడు నాగమణికంఠ. ఆమె అనారోగ్యం కారణంగా మరణించారు. అయితే పెళ్లి తర్వాత పెళ్లి చేసుకుని భార్యతో కలిసి యుఎస్ వెళ్ళిపోయారు. వీరికి ఒక పాప కూడా పుట్టింది. అయితే పాప పుట్టిన తర్వాత తన తల్లి మళ్ళీ తిరిగొచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే భార్యతో కొన్ని విభేదాల కారణంగా ఆయన యుఎస్ నుంచి మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేశారు. ఇక తిరిగి రావడం కూడా ఒక పోరాటమనే చెప్పాలి. అక్కడ నుంచి మళ్ళీ తన కెరియర్ పైన ఫోకస్ చేసి షార్ట్ ఫిలిమ్స్లో నటిస్తున్నాడు. అయితే జీవితంలో తను చేసిన తప్పుల కారణంగా అన్ని విషయాల్లోనూ వెనకబడిపోవడం, అలాగే తల్లిదండ్రుల్ని భార్యని కూతుర్ని కోల్పోవడం ఆయనకి పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే తన ఆఖరి పోరాటం అంటూ ఆయన బిగ్ బాస్లోనికి ఎంట్రీ ఇచ్చాడు. మరి బిగ్ బాస్లోనికి ఎన్నో ఆశలతో ఎంట్రీ ఇచ్చిన నాగమణికంఠ మరి ఈ పోరాటంలో గెలుస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే హౌస్లో ఉన్న మిగతా 13 కంటెస్టెంట్స్ కూడా మంచి కాంపిటీటర్స్ అనే చెప్పాలి. మరి నాగమణికంఠపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.